వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ రెసిపీ గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: నీలం వంకాయలు 1/2 కేజీ. వాటిని ఈ విధంగా తొడుములు కట్ చేసుకుని, వంకాయని 4 పచ్చాల కింద కట్ చేసుకుని దాన్ని సాల్ట్ వేసిన వాటర్లో 1-5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచుకోవడం వల్ల వంకాయలకు ఉండే కారు పోతుంది. పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 మీడియం సైజ్ టమాటా, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ టు టేస్ట్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ముందుగా టమాటా ముక్కలను ఒక మిక్సీ జార్లో తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, ఎండుకారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు యాడ్ చేసుకుని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం వంకాయ ముక్కల్లోకి కూరుకోవాలి. ఈ విధంగా మసాలా ముద్దను అన్ని వంకాయల్లోకి కూరుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మసాలాను అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసి పెట్టుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక్కొక్క వంకాయను ఆ ఆయిల్లో వేసుకోవాలి. అన్నిటినీ కూడా ఆయిల్లో వేసిన తర్వాత మిగిలిన మసాలా గుజ్జు ఉంటుంది కదా, అందులో కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుని ఆ మసాలాని కూడా అందులో వేసుకుని మూత పెట్టి 1-15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత కొద్దిగా నీరు ఉడుకుతుంది, ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు అందులో సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ మొత్తం ఇగిరి గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ రెడీ. దీన్ని మనం రైస్లోకి రసంతో తీసుకుంటే చాలా టేస్టీ.